బ్యాక్డోర్ జాబ్స్కి వెళ్ళడం కోసం మనీ అనేది పే చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓకే, ఈ వీడియోను నేను స్టార్ట్ చేసే ముందు నాకు రీసెంట్గా 5 డేస్ బ్యాక్ వచ్చిన ఒక కమెంట్ని నేను ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది జస్ట్ నాట్ ఏ కమెంట్, ఇది ఓన్లీ ఇతను మాత్రమే కాదు, చాలామంది నాకు ఇన్ పర్సన్ కూడా మెసేజెస్ చేశారు ఇలాగా, అండ్ టాప్ మేట్లో కూడా నన్ను అడిగిన డౌట్స్ ఇవ్వాను అనమాట. ఓకే, కమెంట్ ఏంటంటే, ఒక పర్సన్ 2.5 లాక్స్ పే చేసి బ్యాక్డోర్ జాబ్కి 2.5 లాక్స్ పే చేశారంట. ఆఫర్ లెటర్ వచ్చింది దానికి. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డేనే రిజిగ్నేషన్ ఈమెయిల్ వచ్చిందంట. ఏంటి రిజిగ్నేషన్ ఈమెయిల్ వచ్చిందని చెప్పేసి అడిగితే, బై మిస్టేక్ వచ్చి ఉంటుంది అని చెప్పేసి అని అన్నారంట. తర్వాత కంపెనీ గురించి తెలుసుకుంటే కంపెనీ అనేది కొన్ని రోజుల్లో తీసేస్తున్నారని తెలిసింది. సో అందుకనే తను బ్యాక్డోర్ జాబ్కి ఏదైతే మనీ పే చేశారో తను రిటర్న్ ఇవ్వమని చెప్పి అడిగారంట, ఎవరికైతే పే చేశారో. అలా ఇవ్వడానికి అవ్వదు, మేము ఆల్రెడీ కంపెనీకి పే చేసేసామని చెప్పారంట. సో నేను జస్ట్ మీకు ఫాస్ట్గా చెప్తున్నాను, కమెంట్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ వీడియోలో నేను ఈ బ్యాక్డోర్ జాబ్స్ లో జరిగే ఫ్రాడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అండ్ వర్క్ వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశాయనంపొడి. మీకు కనుక కెరియర్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ నాకు అడిగి క్లారిఫై చేసుకొని ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్లోనే ఒక పర్టికులర్ టైం స్లాట్ని బ్లాక్ చేసి ఆ టైం జోన్లో నాతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీని తెలియజేసి సొల్యూషన్ అనేది పొందొచ్చు అనమాట. మీ క్వెరీ ఏమైనా అవ్వచ్చు, ఇలా బ్యాక్డోర్ జాబ్స్ గురించి కానీ, ఫేక్ జాబ్స్ గురించి కానీ, పిఎఫ్ రిలేటెడ్ అవ్వనివ్వండి, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానివ్వండి, non-82 ID కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్కి నా దగ్గర నుంచి ఒక బెస్ట్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లోనే టాప్ మేట్ లింక్ని యూస్ చేసి క్యాలెండర్ని బ్లాక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను చాలాసార్లు చాలా వీడియోస్లోనే చెప్పాను, బ్యాక్డోర్ జాబ్స్కి నేను సపోర్ట్ చేయట్లేదు, ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. మరి ఎందుకక్క వీడియోస్ చేస్తున్నావు అని అంటారేమో మీరు. సీన్, మన కెరియర్లోనే ఒక గ్యాప్ అనేది ఫామ్ అయిన తర్వాత లైక్ అది ఎనీ రీజన్ వల్ల మనకు ఒక గ్యాప్ వచ్చింది, మన దగ్గర జాబ్ లేదు, మనం మళ్ళీ ఒక జాబ్లో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మనకి స్కోప్ ఏంటి, ఏ విధంగా మనం జాయిన్ అవ్వచ్చు అనే ఒక ఆప్షన్ చూస్ చేసేటప్పుడు వచ్చేవే ఈ రెండు అనమాట, బ్యాక్డోర్ జాబ్, ఫేక్ ఎక్స్పీరియన్స్. సో చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తున్నారు. ఇది నేను చెప్తున్నానని కాదు కదా, వాళ్ళకి నచ్చే వెళ్తున్నారు, వాళ్ళకి ఆప్షన్ ఉంది, ఆ దారి ఉందని తెలిసే వెళ్తున్నారు. సో అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్. ఓకే, వాళ్ళకి అప్పటి వరకు స్కోప్ లేదు, దీని ద్వారా స్కోప్ వస్తుంది కాబట్టి వెళ్తున్నారన్నమాట. చాలా మంది దీంట్లో వెళ్ళి బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది దొరికిపోయి బీజీవీలో దొరికిపోయి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం తీసుకున్న స్టెప్ను బట్టే మన కెరియర్ అనేది బాగుంటుందో బాగోదో అనేది డిసైడ్ అవుతాం. సో ఎవరైతే అన్ని ప్రికాషన్స్ తీసుకుని వెళ్ళారో వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, కంపెనీస్లో బాగానే వర్క్ చేసుకుంటున్నారు, 3-4 ఇయర్స్ అయినా కూడా బాగానే వాళ్ళకి సాగుతుంది అనమాట, వేరే వేరే కంపెనీస్ కూడా మారిపోయారు. ఎవరైతే స్టార్టింగ్లోనే ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా రాంగ్ డెసిషన్స్ తీసుకుని లేకపోతే రాంగ్ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళారో వాళ్ళు దొరికిపోయారు, లైక్ దొరకడం ఇన్ ద సెన్స్ లైక్ బీజీవీలో ఫెయిల్ అయింది, వాళ్ళు నెక్స్ట్ కంపెనీస్కి అప్లై చేసుకోలేక ఉండిపోవాల్సి వచ్చింది అనమాట. సో ఇది వన్ వే అయితే, ఈజీగా అసలు సబ్జెక్టే నేర్చుకోకుండా డబ్బులు కట్టేసి జాబ్ తెచ్చేసుకుందాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సబ్జెక్ట్ ఉన్నా కూడా ఆపర్చునిటీ దొరకట్లేదు కాబట్టి మనం ఇంత అమౌంట్ పే చేస్తే మనకు ఆఫర్ లెటర్ వస్తుంది అనుకుని బ్యాక్డోర్ జాబ్ చూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. బ్యాక్డోర్ జాబ్స్కి నేను ఎందుకు సపోర్ట్ చేయను మెయిన్గా అని అంటే కనుక, బ్యాక్డోర్ జాబ్ అనేది ఎవరిస్తారు, ఆ కంపెనీలోని ఎవరైతే వర్క్ చేస్తున్నారో, హెచ్ఆర్ అవ్వనివ్వండి, మేనేజర్ అవ్వనివ్వండి, లీడ్ అవ్వనివ్వండి, వేరే ఎనీ కైండ్ ఆఫ్ పర్సన్, ఒక మీడియేటర్ ఉంటారన్నమాట. ఆ మీడియేటర్ ఏం చేస్తాడంటే, సో అండ్ సో పర్సన్కి నా దగ్గర కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, నీ దగ్గర ఎవరైనా క్యాండిడేట్స్ ఉంటే చెప్పు, మనం తీసుకుందాం అని అంటారనమాట. ఓకే, అది డబ్బులు ఇచ్చే తీసుకోవడం గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. ఇంక ఈ పర్సన్ ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఇలా బయట మార్కెటింగ్లోని ఎవరైతే జాబ్ కోసం నీడ్లో ఉన్నారో వాళ్ళని పట్టుకుంటాడు. పట్టుకుని నువ్వు నాకు ఇంత అమౌంట్ పే చేయి, నీకు ఈ కంపెనీలో సో అండ్ సో జాబ్ ఇప్పిస్తాను అని అంటారన్నమాట. మీరు అమౌంట్ పే చేస్తారు, దీన్ని కూడా జాబ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు జెన్యున్గా ఈ లైన్ ఏదైతే ఉండిందో అది జెన్యున్గా జరగాలన్నమాట. కానీ చాలా వరకు ఇక్కడ జెన్యునిటీ ఉండదు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీడియేటర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిక్ మీతో కనెక్ట్ అవుతున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, తను జెన్యున్గా ఉండడు మ్యాక్సిమం. ఎందుకంటే తన దగ్గర జాబ్ ఓపెనింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మీరు ఎట్ ది ఎండ్ తనకు మనీ పే చేస్తారు కాబట్టి ఉందనే చెప్తారనమాట. ఓకే, సో ఇక్కడ చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఒక బ్యాక్డోర్ జాబ్కి 2 లాక్స్ అని 2.5 లాక్స్ అని చెప్పేసి పే చేసి వెళ్తున్నారు.
మీరు అమౌంట్ పే చేసి జాబ్ తెచ్చుకోవడంలో తప్పులేదు, కానీ మీరు ఎవరికి అమౌంట్ పే చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళకి పే చేస్తే పర్వాలేదు. మీకు ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇలా యూట్యూబ్లో కింద కమెంట్ చేశారని చెప్పో, టెలిగ్రామ్లో ఎవరో మెసేజ్ చేశారని చెప్పో, ఫేస్బుక్లో ఎవరో పోస్ట్ చేశారని చెప్పో, వాళ్ళని రీచ్ అయ్యి వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం. డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఫస్ట్ ఇనిషియల్గా కొంత అమౌంట్ పే చేసేస్తున్నారు, 25,000, 40,000, 30,000 అని చెప్పి. నేను అప్పటికే చాలా మందికి వద్దు, నీకు తెలియదు కదా అమౌంట్ పే చేయకని నేను చెప్తున్నా కూడా, లేదు అక్క మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళని చూసాము, వాళ్ళని మీట్ అయ్యాము అని చెప్పి అమౌంట్ పే చేశారనమాట. అమౌంట్ పే చేసిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఆఫర్ లెటర్ ఇస్తాను అని చెప్పిన వాడు ఆఫర్ లెటర్ ఇవ్వడు. ఓకే, మీకు ఎప్పుడూ కూడా ఆఫర్ లెటర్లో ఎలా ఉంటుందంటే జెన్యున్గా ఆ కంపెనీ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ అయితేనే అది వ్యాలిడ్. మీకు ఏదైతే ఆఫర్ లెటర్ జీమెయిల్ నుంచి వస్తుంటుంది అనమాట, ఆ కంపెనీ వెబ్సైట్ నుంచి రాదు. జీమెయిల్ నుంచి వచ్చిన ఆఫర్ లెటర్ మీరు జెన్యున్ అని ఎలా అనుకుంటారు? కొన్ని కేసెస్లో కంపెనీ నుంచే వస్తాయి, వచ్చినప్పటికీ కూడా అది జెన్యున్ అని ఎలా నమ్ముతారు మీరు? మైనర్ చేంజెస్ తోటి, చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ తోటి ఆఫర్ లెటర్ అనేది ఎడిట్ చేసి రిలీజ్ చేసేస్తూ ఉంటారు. అది మీరు నమ్మి మిగతా అమౌంట్ అనేది పే చేసేస్తున్నారు. పే చేసి తీరా జాయినింగ్ డేట్ వచ్చిన తర్వాత అదేమో ఇన్వాలిడ్ అని తెలుస్తుంది, ఆ కంపెనీ లేదని తెలుస్తుంది. మీరు అప్పుడు వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళు బ్యాక్ ఇవ్వరు, ఓకే నేను ఆల్రెడీ ప్రాసెస్ చేస్తానని వాళ్ళకి ఇచ్చానంటారు, లేదా మీ కాల్స్ని బ్లాక్ చేస్తారు. ఇలాంటి చాలా తలకాయ నొప్పి అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి బ్యాక్డోర్ జాబ్ని నమ్మద్దు అని నేను ప్రతిసారి చెప్తానమాట. బ్యాక్డోర్ జాబ్ నువ్వు ఎప్పుడు నమ్మాలి? మీ అక్కో, మీ కజినో, లేకపోతే మీ అన్నదమ్ములు ఎవరైనానో, ఒరే నాకు మనీ ఇవ్వరా, ఇలా మా కంపెనీలో ఓపెనింగ్ ఉండింది, నేను నీకు జాబ్ ఇప్పిస్తాను అని అంటారు. వాళ్ళకి ఇచ్చారనుకో పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అంటున్నానంటే రేపు అన్న రోజు వాళ్ళు జాబ్ ఇప్పించకపోతే కాలర్ పట్టుకుని అడుగుతావు నువ్వు. నువ్వు వాళ్ళపైన ఏదైనా చేయగలవు, యాక్షన్ తీసుకోగలవు. అసలు ఎవరూ తెలియని వ్యక్తికి క్యాష్గా డబ్బులు ఇవ్వడం, యూపీఐలో ట్రాన్సాక్షన్ చేయడం, దాని తర్వాత నాకు మనీ రావలేదు అని అనడంలో ఎంత న్యాయం ఉంది? తన మీద ఒక కేసు తీసుకోలేవు, కేసు పెట్టలేవు, ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉండవు, ఎటువంటి యాక్షన్ తీసుకోలేవు. సో అందుకోసమని చెప్పి బ్యాక్డోర్ జాబ్ని వెళ్ళేటప్పుడు కొంచెం ఆచితూచి అడిగి వేయండి. సో ఈ వీడియోలో నేను దీని గురించి కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఇప్పటికైనా బ్యాక్డోర్ జాబ్ వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. నా వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటే కనుక మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.